ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. బైబిల్ అనుదిన ధ్యానాలు అని మీ మా ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం మరొక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నిన్నటి తరగతిలో మనం నేర్చుకున్న ధ్యానాంశం మత్తయి సువార్త 6:1-4 మనం చూసాం. దీనిలో వేషధారులు ఎలా ఉంటారు, సహాయం చేసేటప్పుడు ఎలా సహాయం చేయాలి, క్రిస్టియన్ గివింగ్ ఎలా ఉండాలి, క్రైస్తవ దాతృత్వం ఎలా ఉండాలి, అవసరతలో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాలని, అది కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు, సీక్రెట్గా చేయాలి, అప్పుడు దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడని నిన్నటి తరగతిలో మనం చూసాం. ఈరోజు దాని కొనసాగింపుగా మత్తయి సువార్త 6:5-15 వరకు మనం ధ్యానాంశంగా మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ప్రార్థన ఎలా చేయాలి, ఏ విధంగా మనం తండ్రిని వేడుకోవాలి, వేషధారులు ఎలా ప్రార్థన చేస్తారు, దేవుని బిడ్డలు ఎలా ప్రార్థన చేయాలి, ఏ ఉద్దేశంతో మనం ప్రార్థన చేయాలి అన్నదాన్ని చూసుకుంటూ యేసుక్రీస్తు వారు నేర్పిన పరలోక ప్రార్థన గురించి లార్డ్స్ ప్రేయర్ అంటాం. ఆ పరలోక ప్రార్థన గురించి కూడా మనం ధ్యానించబోతున్నాం. మొదటగా మత్తయి సువార్త 6:5 ఇలా రాయబడింది, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఒక దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే మీరు ప్రార్థన ఎలా చేయకూడదో, ఎవరిలాగా చేయకూడదో మాట్లాడుతున్నాడు. ఎవరిలాగా చేయకూడదు అంటే ప్రార్థన చేసేటప్పుడు వేషధారులాగా మీరు ప్రార్థన చేయవద్దు, అంటే హిపోక్రైట్స్ అంటాం, వేషధారులు. మనుషులను అయితే మోసం చేస్తారేమో కానీ దేవుడు అంటున్నాడు దేవుడు మోసపోడు. వేషధారులు ఒక ప్రార్థన చేస్తారంట. ఏ ఉద్దేశంతో వాళ్ళు ప్రార్థన చేస్తారంటే మనుషులకు కనబడేటట్లు ప్రార్థన చేస్తారు. ఎక్కడ ప్రార్థన చేస్తారు వాళ్ళు? సమాజ మందిరాల్లో, సునగోగుల్లో ప్రార్థన చేస్తారు, వీధుల మూలల్లో నిలబడి ప్రార్థన చేస్తారు. వీళ్ళు ఉద్దేశం ఏంటంటే మనుషులు వీళ్ళని మంచి ప్రార్థనా పరులు అనుకోవాలని, మనుషులు వీళ్ళని ఘనపరచాలని, మనుషులు వీళ్ళ గురించి మంచిగా మాట్లాడుకోవాలని, సో మనుషుల దగ్గర నుంచి ప్రతిఫలం ఆశించి మనుషుల దృష్టిలో ఏదో గ్రేట్ అనిపించుకోవాలని వేషధారులు అలా ప్రార్థన చేస్తారు. దేవుడు ఏమన్నాడంటే వారు వాళ్ళ ఫలం పొంది ఉన్నారు కాబట్టి మీరు వేషధారులాగా ప్రార్థన చేయొద్దు అని చెప్తూ 6:1 మనం ఎలా ప్రార్థన చేయాలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా ప్రార్థన చేయాలంట? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య మందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్య మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎలా ప్రార్థన చేయాలంట? మనం ప్రేయర్ చేసేటప్పుడు సీక్రెట్గా ప్రార్థన చేయాలి. ఎలా? రహస్య మందు చూచే తండ్రి మనకి ప్రతిఫలం ఇస్తాడు అన్న దృక్పథంతో ప్రార్థన చేయాలి. వేషధారులు అలా చేయరంట. వేషధారుల దృక్పథం మనుషులకు కనపడాలి, మనుషుల దగ్గర గొప్పవాళ్ళు అనిపించుకోవాలి, మనుషుల దగ్గర నుంచే చప్పట్లు కొట్టించుకోవాలి అని సమాజ మందిరాల్లో, వీధుల మూలల్లో, కార్నర్లో నిలబడి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. బిగ్గరగా మాట్లాడుకుంటూ ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు కోరుకునే ప్రార్థన ఎట్లా ఏముందంటే రహస్యమందున చూచే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటట్టుగా నువ్వు వెళ్ళి నీ తలుపు వేసుకొని దాన్ని గడి పెట్టుకొని ఎవరూ చూడకుండా ఉండేటట్లుగా నీ ప్రార్థన ఎవరికి వినపడాల్సిన పని లేదు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎవరికి కనపడాల్సిన పని కూడా లేదు. సంఘాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయి, అందరూ సమూహంగా కార్పొరేట్గా ప్రార్థన చేస్తారు, అది తప్పు కాదు. కానీ నువ్వు ప్రార్థించేటప్పుడు నీ దృక్పథం ఎలా ఉండాలంటే నేను నా తండ్రితో మాట్లాడుతున్నాను, నా తండ్రి రహస్యమందు ఉన్నాడు, రహస్యమందున నా తండ్రి రహస్యమందు నాకు ప్రత్యుత్తరం ఇస్తాడు కాబట్టి నేను ప్రార్థన చేసేటప్పుడు వీలైనంత సీక్రెట్గా ప్రార్థన చేయాలి. ఉదాహరణకి బైబిల్లో మనం చూస్తాం ఆదికాండం 24:63 ఒక అతను ఉంటాడు ఐజక్, ఇస్సాకు పొలంలోకి వెళ్ళి దేవుని గురించి ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకు? సీక్రెట్గా దేవునితో వ్యక్తిగతంగా నేను గడపాలి, దేవునితో నేను మాట్లాడాలి, దేవునితో నేను సహవాసాన్ని అనుభవించాలన్న దృక్పథంతో ఇస్సాకు ఒంటరిగా ప్రార్థన చేస్తాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం చూస్తాం, ఆయన పర్వతాల మీదకి వెళ్ళిపోయి, కొండల మీదకి వెళ్ళిపోయి రాత్రంతా ప్రార్థనలు గడిపి రావటం. సో ఆయన జనంలో ఉన్నప్పటికంటే వ్యక్తిగతంగా దేవునితో గడపాలన్న తృష్ణతో ప్రార్థన చేస్తాడు, సీక్రెట్గా ప్రార్థన చేస్తాడు. పేతురుని గురించి మనం చూస్తాం, పేతురు మిద్దె మీదకి పైకెక్కి ప్రార్థన చేస్తాడు, డాబా పైకెక్కి ప్రార్థన చేస్తాడు, ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంటే మన ప్రేయరు వీలైనంత సీక్రెట్గా ఉండాలి.
నేను ప్రార్థన చేసేటప్పుడు పక్కన వాళ్ళకి కనపడాలి, లేకపోతే సంఘంలో ఉన్న అందరికి కనపడాలి, ఈ మనుషులందరికీ కనపడాలన్న దృక్పథంతో నేను చేయకూడదు. నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నాతో, నేను దేవుడితో మాట్లాడుతున్నాను, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, దాన్ని వీలైనంత సీక్రెట్గా రహస్యంగా నేను ప్రార్థన చేయాలి, అప్పుడు దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. వేషధారులకి ఈ దృక్పథం ఉండదంట. 7వ వచనం అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడట వలన తమ మనవి వినబడినని వారు తలంచున్నారు, మీరు వారి వలె ఉండకుడి. అన్ని జనులు ప్రార్థన చేస్తున్నారంట. ఎలా ప్రార్థన చేస్తున్నారంట, వాళ్ళు వ్యర్థమైన మాటలు చెప్తూ ఉన్నారు ప్రార్థనలో, రెండు విస్తరించి మాట్లాడుతూ ఉన్నారు, చెప్పిన మాటనే పదే పదే ఒల్లిస్తూ మాట్లాడుతున్నారు. ఉద్దేశం ఏంటంటే వాళ్ళది, ఇలా విస్తరించి మాట్లాడితేనే దేవుడు వాళ్ళ స్వరాన్ని వింటాడు, వాళ్ళ ప్రార్థన వింటాడు అన్న ఉద్దేశం వారిది. అలా ప్రార్థన చేస్తేనే దేవుని దగ్గరికి వెళ్తుంది గట్టిగా బిగ్గరగా అరుచుకుంటూ. వ్యర్థమైన మాటలు ప్రార్థనలు వచ్చిస్తూ ఉన్నారంట, వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉన్నారు ప్రార్థనలో. దేవుడు అన్నాడు పదాగ్లించేటప్పుడు, నా నామాన్ని ఈ భూమి మీద మీరు వ్యర్థంగా ఉచ్చరించకూడదు, ఎందుకంటే యెహోవా నామం పరిశుద్ధమైంది, నువ్వు ఆ నామాన్ని ఉచ్చరించేటప్పుడు భయపడాలి. మనం అనుకున్నట్టుగా దేవుడు సామాన్యమైన వ్యక్తి కాదు. కాబట్టి నువ్వు ఒకటి వేషధారులాగా ప్రార్థన చేయకూడదు, రెండు అన్నిజనులాగా విస్తరించి వ్యర్థంగా నువ్వు ప్రార్థనలో మంత్రాల్లాగా ఒల్లించొద్దు అని చెప్తూ రహస్యంగా నువ్వు ప్రార్థన చేయాలని మాట్లాడుతూ ఉంటాడు. దానికి ఉదాహరణకు ఏం చెప్తాడంటే, ఆయన 8వ వచనంలో, అసలు మీరు ప్రేయర్ చేయక మునిపే మీ అవసరతలు ఏంటో దేవుడికి తెలుసు. మనం ప్రార్థన చేయక ముందే మన అవసరతలు దేవునికి తెలుసు. మనల్ని సృష్టించిన సృష్టికర్త మన నీడ్స్ అన్నీ తెలుసు ఆయనకి. మన భౌతిక అవసరతలు ఆయనకు తెలుసు, మన ఆత్మీయ అవసరతలు ఆయనకు తెలుసు, మానసిక అవసరతలు అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి అన్నీ తెలిసిన దేవునికి నీ గురించి అన్నీ తెలుసు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలనేది ఒక మోడల్ ప్రేయర్ని యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడున్న తన శిష్యులకు నేర్పించడం మనం చూస్తూ ఉంటాం. 9 నుంచి 15 వచనాలు మనం పరలోక ప్రార్థన అంటాం. ఇప్పటి వరకు మనం ఏం చూసాం, ఎలా మనం ప్రార్థన చేయకూడదు. ఒకటి, వేషధారులాగా మనం ప్రార్థన చేయకూడదు. రెండు, అన్ని జనుల్లాగా వ్యర్థమైన మాటలు విస్తరించిన మాటలు ఇలా మాట్లాడకూడదు మనం. ఇలా మాట్లాడితేనే దేవుడు వింటాడని వాళ్ళు అనుకుంటారు. కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు 6వ వచనంలో చెప్పినట్టుగా, రహస్యమందున్న చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటట్టుగా ఎవరికీ తెలియకుండా ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపేసుకొని ఒక మూలకి వెళ్ళిపోయి ఇస్సాకు పొలంలోకి వెళ్ళి ప్రార్థించినట్టుగా, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఒంటరిగా ప్రార్థించినట్టుగా, పేతురు మిద్దె మీదకెక్కి ప్రార్థించినట్టుగా నీ ప్రార్థన వీలైనంత సీక్రెట్గా ఉండాలి. అది దేవునికి తప్ప ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఒక మోడల్ ప్రేయర్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ శిష్యులకి చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. అంటే మోడల్ ప్రేయర్ అంటే ఇదే ప్రార్థన మనం ఒల్లించాలని కాదు దాని అర్థం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎలా మనం ప్రార్థన చేయాలో ఒక మోడల్ని, మాదిరికరమైన ప్రార్థన ఇక్కడ చూపించడం మనం చూస్తున్నాం. 2:9 యేసుక్రీస్తు ప్రభువారు ఇలా చెప్తున్నారు, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించము, మమ్ము శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించము. ఇది పరలోక ప్రార్థన. అంటే పరలోక ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు నేర్పిన మోడల్ ప్రార్థన. కాబట్టి ఈ పరలోక ప్రార్థన కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే దీనిలో 6 వచనాలు ఉన్నాయి. మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి, మొదటి 6 పాయింట్స్ మనకి ఇక్కడ కనపడతాయి. 1, నీ నామం పరిశుద్ధపరచబడాలనేది. 2, నీ రాజ్యం రావాలి. 3, నీ చిత్తం పరలోకంలో జరిగినట్టుగా భూమి మీద జరగాలి. 4, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. 5, మా రుణాలు మేము, మా రుణస్థులను మేము క్షమించినట్టుగా నువ్వు కూడా మా రుణాలు క్షమించు. 6, మేము శోధనలోంచి తేక దుష్టు నుంచి మమ్మల్ని తప్పించు. 6 ప్రార్థన అంశాలు ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు నేర్పిన మోడల్ ప్రేయర్లో దీన్ని మనం 2 భాగాలుగా విభజిస్తే, దీంట్లో యేసుక్రీస్తు నేర్పిన పరలోక ప్రార్థనలో భౌతిక అవసరతలకు సంబంధించి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆత్మీయ అక్కర్లకు అంటే స్పిరిచువాలిటీకి సంబంధించిన పాయింట్స్ ఎన్ని ఉన్నాయో మనం చూస్తే, ఎక్కువగా మనకి స్పిరిచువల్ నీడ్స్ గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనల్ని ప్రార్థన చేయమన్నట్టుగా 5 పాయింట్లు స్పిరిచువల్ నీడ్స్కి సంబంధించినవి ఉంటాయి. ఒక మనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి అన్న ఒక్క పాయింటే భౌతిక అవసరతలకి సంబంధించిన పాయింట్ అయి ఉంటుంది. ఈ 5 కూడా నీ నామం పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం జరగాలి, తర్వాత మా రుణాలు మేము క్షమించినట్టుగా నువ్వు మా రుణాలు క్షమించాలి, మమ్మల్ని శోధనలోంచి పండియొద్దు, దుష్టి నుంచి తప్పించాలి, ఇలా 5 పాయింట్లేమో మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన పాయింట్లు ఉన్నాయి.
ఒక్కటే మాత్రమే మన భౌతిక అవసరతలకి సంబంధించిన పాయింట్ మనకు కనపడుతుంది. అంటే యేసుక్రీస్తు వారు నేర్పిన పరలోక ప్రార్థనలో మన భౌతిక అవసరతల కంటే కూడా ఆత్మీయ అవసరతల గురించి మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి అని పరలోక ప్రార్థన మనకి నేర్పుతుంది. మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా భౌతిక అవసరతల లిస్ట్ అంతా పట్టుకొని వెళ్ళిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు ముందుగానే చెప్పాడు, మీరు ప్రార్థన చేయకముందే మీ ప్రార్థన ఏంటో ఆయనకు తెలుసు, మీ అవసరతలు ఏంటో ఆయనకు తెలుసు, మీ అక్కర్లు ఏంటో ఆయనకు తెలుసు అని 8వ వచనంలో చెప్పాడు. అంతేకాదు ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 31వ వచనంలో గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని చింతపడొద్దు, అన్ని జనులు వీటన్నిటి విషయమై చింతపడతారు అంటారు. అంటే 25వ వచనం కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఏమని, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమని మీ ప్రాణాన్ని గురించి అయినా కానీ, ఏమి ధరించుకుందామని మీ దేహమును గురించి అయినా కానీ చింతపడొద్దు. ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కాదా అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే మనుషుల తపన ఎంతవరకు ఎట్లా ఉంటుందంటే భౌతికమైన వాటి గురించే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఏమి తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఒకటి ప్రాణాన్ని గురించి మదన పడతూ ఉంటారు, రెండు దేహాన్ని గురించి మదన పడతూ ఉంటారు, చింతపడతూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే మీరు ప్రాణం గురించి చింతపడొద్దు, ఏం ధరించుకోవాలని మీ దేహాన్ని గురించి కూడా మీ చింతపడొద్దు, మీరు తినే ఆహారం కంటే మీ ప్రాణం గొప్పది, మీరు ధరించుకునే వస్త్రాల కంటే మీ దేహం గొప్పది అని చెప్తూ ఓ రెండు ఉదాహరణ చెప్తాడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు నాటవు కొట్టలో కూర్చుకోవు, అయినా వాటి పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అడవి పువ్వులను చూడండి, ఆ ఫ్లవర్స్ బ్యూటీని చూడండి, అవి ఎలా ఎదుగుతున్నాయో వాటి గురించి ఆలోచించండి, మీ పరలోకపు తండ్రి వాటికి అంత అందాన్ని బ్యూటీని అనుగ్రహించాడు. సొలొమోను మహారాజు సైతము ఆ పూల దగ్గరికి వెళ్ళిపోయేసరికి పూలే మంచి అందంగా కనపడుతున్నాయి, వాటికంత వాటికున్న ఘనత సొలొమోనుకి కూడా లేదు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. కాబట్టి మీరు భౌతికమైన వాటి గురించి చింతపడొద్దు, మీకు భౌతిక అవసరతలు ఉన్నాయని యేసుక్రీస్తు ప్రభువు తెలుసు. కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయాలంట, ఈ పరలోక ప్రార్థనలో ఆత్మీయ విషయాల గురించి నీవు ఎక్కువగా ప్రార్థన చేయాలి. రండి, ఈ 6 అంశాల గురించి మనం ఒక్కొక్క అంశాన్ని మనం మాట్లాడుకుందాం. మొదటిది, నీ నామం పరిశుద్ధపరచబడాలి. దీనికి కొన్ని అనువాదాలు ఏముందంటే, నీ నామం ఘనపరచబడాలి, నీ నామానికి స్తుతి కలగాలి. దీనికి ప్రారంభానికి ముందే పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించబడింది. పరలోకమందున్న మా తండ్రి అంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని మనం మర్చిపోకూడదు. మనం దేవుణ్ణి చాలాసార్లు పోస్ట్ మ్యాన్ చేస్తాం. అంటే ప్రభువా, నువ్వు మేము ఒకరి కోసం ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళకి నువ్వు ఈ సహాయం చేయి, అటు నుంచి వస్తా వస్తా వేరే ఒకళ్ళు ఉన్నారు వాళ్ళకి నువ్వు సహాయం చేయి, అక్కడి నుంచి వస్తా వస్తా మళ్ళీ మా పేరెంట్స్ ఉన్నారు వాళ్ళకి నువ్వు సహాయం చేయి, అటు నుంచి వస్తా వస్తా మా పిల్లలు ఉన్నారు సహాయం చేయి అంటే అట్లా మనం తిప్పుతూ ఉంటాం దేవుణ్ణి. కొంతమంది పోస్ట్ మ్యాన్ లాగా చూస్తారు, కొంతమంది దేవుణ్ణి ఒక సర్వెంట్ లాగా చూస్తారు, ఒక పనివాళ్ళలాగా చూస్తూ ఉంటారు. ఇది చేయి, అది చేయి, ఇది చేయి, అది చేయని మనం ఆర్డర్ జారీ చేస్తాం. దేవుడు అన్నాడు, అరే మీరు చెప్తే నేను చేయటం కాదురా, నేను చెప్పిందే మీరు చేయాలి. దేవుడు ఆజ్ఞాపిస్తాడు, ఆజ్ఞను మనం చిరసాహించాలి. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి పరలోకంలో ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన సమస్త సృష్టిని అదుపు చేయగలిగిన శక్తి ఉన్న దేవుడు, సమస్త విశ్వాన్ని కలుగు చేసిన దేవుడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. కాబట్టి ఈ దృక్పథంతో నువ్వు ప్రార్థన చేయాలి. పరలోకమందున్న మా తండ్రి, తండ్రితో నువ్వు మాట్లాడుతున్నావని గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్త కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనలో పైన చెప్పినట్టుగా వ్యర్థమైన మాటలు, విస్తరించిన మాటలు, మంత్రాల్లాగా జపించే మాటలు, లేకపోతే మనుషులకి కనపడాలని, మనుషులకు వినబడాలని ఈ దృక్పథంతో నువ్వు చేయలేవు. ఎందుకంటే దేవుడు అంత నువ్వు అనుకున్నంత తెలివి తక్కువడు కాదు, నీ యాటిట్యూడ్ చూస్తూ ఉంటాడు. సో ఇక్కడ నువ్వు ప్రార్థన చేసేటప్పుడంట మొదటగా నీ నామం పరిశుద్ధపరచబడాలి. అంటే నీ నామానికి ఘనత కలగాలి, నీ నామానికి స్తుతి కలగాలి. కాబట్టి మన మొదటి ప్రయారిటీ, లేకపోతే మనం మొదటి దృక్పథం ఎలా ఏమై ఉండాలంటే, దేవునికి ఈ భూమి మీద ఘనత కలగాలి, దేవునికి ఈ భూమి మీద స్తుతి కలగాలి అని మన యాటిట్యూడ్ అయి ఉండాలి. కాబట్టి మన ప్రాధాన్యత అదై ఉండాలి. ప్రభువా, ఈ భూమి మీద నీకు ఘనత కలగాలి, ఈ భూమి మీద నీ నామం పరిశుద్ధమైనదిగా అందరు అంగీకరించాలి, ఈ భూమి మీద నీకు స్తుతి కలగాలి, సర్వజనులందరూ నిన్ను స్తుతించాలి, సర్వలోకమంతా నీ నామాన్ని ఘనపరచాలి, సర్వలోకమంతా నీ నామం పరిశుద్ధమైనదిగా వాళ్ళు ఎంచాలి. కాబట్టి దీని గురించి మనం ప్రార్థన చేయాలంట, ఆయన నామం పరిశుద్ధపరచబడాలని. రెండోది, నీ రాజ్యం రావాలి, నీ రాజ్యం వచ్చిన గాక, అంటే యువర్ కింగ్డమ్ విల్ కమ్. నీ రాజ్యం రావాలి, దేవుని రాజ్యం రావాలంటే మన రాజ్యం వేరు, దేవుని రాజ్యం
వేరు. యేసుక్రీస్తు తండ్రి యొక్క రాజ్యాన్ని భూమి మీద స్థాపించడం కోసమే 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మన దృక్పథం ఏమై ఉండాలంటే, ఒకటి ఆయన నామానికి స్తుతి కలగాలన్న దృక్పథం మనకు ఉండాలి. దాని గురించి మనం ప్రార్థన చేయాలి. ఆయన నామానికి ఘనత కలగాలని, ఆయన నామం ఇంకా పరిశుద్ధ నామంగా అందరూ అంగీకరించాలన్న తృష్ణతో మనం తండ్రిని అడగాలి. రెండు, దేవుని రాజ్యం రావాలి. దేవుని రాజ్యం రావాలంటే ఎలా వస్తుంది ఆలోచన చేస్తే, మనం కష్టపడి పనిచేయాలి. దేవుడు చెప్పాడు, సర్వసృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించండి. ఎవరైతే అంగీకరిస్తున్నారో తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తీసం ఇవ్వండి. నేను మీకు బోధించిన సంగతులు తిరిగి వాళ్ళకి మీరు బోధించండి. అంటే ఏం చేయాలంట, సువార్త పని మనం బాగా చేసినప్పుడు, దేవుని మాటకి విధేయత చూపించి మనం సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు దేవుడు అందరినీ రక్షించుకుంటాడు. అప్పుడు దేవుని నామానికి ఘనత వస్తుంది, దేవుని రాజ్యం విస్తరిస్తుంది, అప్పుడు వస్తుంది. దేవుని రాజ్యం విస్తరించాలన్న తృష్ణతో మనం కష్టపడి పనిచేయకుండా మనం మన భౌతిక అవసరతల లిస్ట్ అంతా తండ్రి దగ్గరికి మనం పట్టుకొని వెళ్ళిపోతే, దేవుడు అంటాడు, అరే నీకు ఏం కావాలో నాకు తెలుసు, నీకు ఏ టైంకి ఏం పెట్టాలో నాకు తెలుసు, నీకు దేహానికి అవసరమైంది నాకు తెలుసు, నీ ప్రాణానికి అవసరమైంది నాకు తెలుసు, నువ్వు అడగక మునిపే నీకేం కావాలో నేను ఎరిగి ఉన్నాను. దానికంటే ముందు తండ్రి నీ నామం కనపరచబడాలి. రెండు, నీ రాజ్యం రావాలి. మూడోది, నీ చిత్తం పరలోకంలో జరిగినట్టుగా భూమి మీద జరగాలి. ఎలా జరగాలంట, పరలోకంలో నీ చిత్తం నెరవేరేటట్లుగా ఇక్కడ నీ చిత్తం నెరవేరాలి. పరలోకంలో ఎలా నెరవేరుతుంది దేవుని చిత్తం అంటే, దేవుడు ఒక మాట ఆజ్ఞాపించాడు అనుకోండి దేవదూతలకి, దేవదూతలు దేవుడు చెప్పిన పని చేయటం కోసం పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఏ పని, దేవుని మాటకు ఒక మనిషే అవిధేయత చూపిస్తున్నాడు కానీ దేవదూతలు వణికిపోతూ ఉన్నారు దేవుని పని చేయటం కోసం. దేవుని చిత్తం పరలోకంలో నెరవేరినట్టుగా భూమి పైన నెరవేరాలి. ఇది మన ఎక్కువ డిజైర్ అయి ఉండాలి. మనకి బలమైన కోరికగా ఉండాలి. మనకి బలమైన తృష్ణగా ఉండాలి. ఇట్స్ అవర్ డిజైర్ టు డిడ్ గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే మన ఆశ అయి ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి పరలోకంలో నీ చిత్తం ఏది ఉందో యాజ్ టీజ్గా 100% అదే చిత్తం, అదే విల్లు ఈ భూమి మీద. మనుషులందరూ నీ మాటకు లోబడాలి. మనుషులందరూ నీ పరిచర్య పరుగులెత్తుకుంటూ చేయాలి. నీ చిత్తం యావత్తూ పరలోకంలో జరిగినట్టుగా ఇదిగో ఇక్కడ జరగాలి. ఇదిగో మిఖాయేలు, నువ్వు వెళ్ళి ప్రకటన చేయంటే మిఖాయేలు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇదిగో గాబ్రియేలు, నీవు ప్రకటన చేయంటే గాబ్రియేలు పరిగెత్తుకుంటూ వస్తాడు. దేవదూతలందరూ దేవుడు చెప్పిన పని చేయటం కోసం పరుగులెత్తుతూ ఉంటారు. జాన్ పైపర్ అనే భక్తుడు ఈ మాట సెలవిస్తాడు, ద గ్రేటెస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్ ఈజ్ నాట్ ఫర్ మ్యాన్ బట్ ఫర్ గాడ్ అంటాడు. ప్రపంచంలో ఉన్న గొప్ప ప్రార్థనా రిక్వెస్ట్, అత్యవసరమైన ప్రార్థనా రిక్వెస్ట్ మనుషులది కాదు దేవుడిది అంటాడు. ఎందుకనంటే, ఒకటి, ఆయన నామం పరిశుద్ధపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండు, ఆయన రాజ్యం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడు, ఆయన చిత్తం ఈ భూమి మీద జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన చిత్తం ఈ భూమి మీద జరగటం అంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిలో జరగాలి, ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబంలో జరగాలి, ఈ భూమి మీద ఉన్న ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో కూడా భూదిగంతాల మట్టుకు దేవుని చిత్తం ప్రతి వ్యక్తిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి సమాజంలో, ప్రతి దేశంలో నెరవేరాలి. కాబట్టి ఇది గ్రేటెస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్. ఈ మూడు అంశాల కోసం మనం ప్రార్థన చేయాలని జాన్ పైపర్ అనే భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. సో నాలుగో అంశం, ఇప్పుడు మన భౌతిక అవసరతల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఇది ప్రజెంట్ కండిషన్లో ఉన్నట్టుగా ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టుగా సెలవిస్తుంది. అంటే ప్రతిరోజు మనం దేవునిపై ఆధారపడాలని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. అంటే ఆత్మీయ అవసరతలకేమో ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. మూడు పాయింట్లు చెప్పిన తర్వాత కానీ భౌతిక అవసరతల గురించి దేవుడు మాట్లాడలేదు. కాబట్టి తక్కువ ప్రయారిటీ మన ఫిజికల్ నీడ్స్కి ఇవ్వాలి. ఎందుకని తక్కువ ప్రయారిటీ ఇవ్వాలంటే, మనం తినే వాటి గురించి దేవుడు శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఏం తినాలో ఆయనకు తెలుసు, ఏం తాగాలో ఆయనకు తెలుసు, ఎంత తినాలో ఆయనకు తెలుసు, మన శరీరానికి ఎంత ఏమి మనం ధరించుకోవాలో దేవునికి తెలుసు. ఎక్కువ ప్రయారిటీ మన ఆత్మీయ అవసరతలకు ఇచ్చి, తక్కువ ప్రయారిటీ మన భౌతిక అవసరతలకు ఇవ్వాలని యేసుక్రీస్తు వారు నేర్పిన పరలోక ప్రార్థనలో మనకి అర్థమవుతుంది. కానీ మనం దీన్ని ఉల్టా చేస్తాం. మన భౌతిక అవసరతలకు లిస్ట్ అంతా ఎప్పుడు ఏకవరం పెడతా ఉంటాం. ఆత్మీయ అవసరతలు చూస్తే తక్కువ ప్రయారిటీ మనం ఇస్తాం. మీరు గమనించండి, బైబిల్లో అపోస్తుల ప్రార్థన అంటాం, అపోస్తుల ప్రేయర్స్ అంటాం. అంటే అపోస్తుల ప్రార్థన చూస్తే, మనకి బైబిల్లో కొత్త నిబంధన అంతా చూస్తే, వాళ్ళు వాళ్ళ సంఘాల్లో ఉన్న వ్యక్తుల యొక్క ఆత్మీయ అవస్థతల గురించి ఎక్కువగా వాళ్ళు ప్రార్థన చేసినట్టుగా, 100% వాటి గురించే ప్రార్థన చేసినట్టుగా మనకు బైబిల్లో సెలవిస్తూ ఉంటుంది. ఇదిగో మీరు దేవుని ప్రేమలో విస్తరించాలి. ఆత్మీయ అవసరత మీరు ఆత్మలో వర్ధిల్తూ ఉండాలి. ఆత్మీయ అవసరత మీరు ప్రేమలో ఇంకా లోతు ఎంతో, ఎత్తు ఎంతో, దాని పొడవెంతో మీరు తెలుసుకోవాలని మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నా.
దేవుని యొక్క కృపా బాహుల్యం ఎటువంటిదో మీరు అర్థం చేసుకోవాలని మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. సో అపోస్తులు పేతురు కావచ్చు, పౌలు గారు కావచ్చు, లేకపోతే మిగతా అందరూ కావచ్చు, మీరు గమనిస్తే భౌతిక అవసరతల కంటే కూడా ఆత్మీయ అవసరతల గురించే వాళ్ళు ప్రార్థన చేసినట్టుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు నేర్పింది కూడా అదే. అందుకని ఒక వ్యక్తి అంటాడు, నీవు నీ నెలవారి సరుకుల కంటే ముందే ఇప్పుడు నీ అవసరం ఏంటో దేవునికి అడుగు. కాబట్టి ఎమర్జెన్సీ నీడ్స్ దేవునికి తెలియజేయి, నీ కనీస అవసరతలు ఏంటో ఆయనకి తెలియజేయి. అది మా డైలీ బ్రెడ్ ప్రభువా, ఈరోజు మాకు కావాల్సిన అన్నాన్ని మాకు దయచేయి. నెలవారీ సరుకులు ఇష్టంతా తర్వాత, ప్రభువా 10 సంవత్సరాల తర్వాత నాకు కారు కావాలి, అది తర్వాత, నెక్స్ట్. అది ఎమర్జెన్సీ ఏంటి, ఈరోజు నా పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి, లేకపోతే ఈరోజు మేము తినడానికి కావాలి, ఈరోజున ప్రభువా ఇదిగో ఎమర్జెన్సీ నీడ్ ఉంది, ఎవరో మాకు మా దగ్గరకు వస్తానన్నారు, వాళ్ళకి మేము ఎంతో సహాయం చేస్తానన్నాం, మాకు హెల్ప్ చేయి, ఎమర్జెన్సీకి మేము కొంతమందికి ఏదో చేయాలి, సహాయం చేయి మాకు. సో నీ ఎమర్జెన్సీ నీడ్ ఏంటి, నీ అత్యవసరమైన అవసరం ఏంటో అది నువ్వు అడగాలని మనుదినాహారం నేడు మాకు దయచేయి, ఈరోజు మాకు దయచేయి. కాబట్టి ఈరోజు అవసరం నువ్వేంటి, ఈరోజు నీడేంటో దేవునికి చెప్పు. నెలవారీ సరుకులు ఇష్టంతా తర్వాత, సంవత్సరం తర్వాత జరిగేది నీకు ఇప్పుడే దేవునికి చెప్పాల్సిన పని లేదు. నీకేం కావాలో నువ్వు అడగకముందు ఆయన తెలుసు. కాబట్టి ప్రయారిటీ ఏమి ఉండాలంటే నీ ఆత్మీయ అవసరతల గురించి ఎక్కువ ప్రయారిటీ ఉండాలి, నీ భౌతిక అవసరతల గురించి తక్కువ ప్రయారిటీ ఉండాలి. ఒక్క పాయింటే ఉంది. 5వ ప్రార్థన అవసరత మనం చూస్తే పరలోక ప్రార్థనలో, మా రుణస్థులు మేము క్షమించినట్టుగా మా రుణాలు కూడా మీరు క్షమించండి. అంటే ఇందాకేమో మానుదినాహారం నేడు మాకు దయచేయమనేదేమో ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కండిషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడేమో భూతకాలం గురించి మాట్లాడుతున్నాడు, పాస్ట్ టెన్స్లో మాట్లాడుతున్నాడు. ఏంటది, షరతుతో కూడిన ఒకే ఒక ప్రార్థన అంశం 5వ ప్రార్థన అంశం అండి. మా రుణస్థులు మేము క్షమించేటట్లుగా మా రుణాలు నువ్వు క్షమించు, అదనమాట. అంటే ఇతరులు మా ఎడల చేసిన తప్పులు కానీ, ఇతరులు మాకు రుణపడి ఉన్నదంతా మేము క్షమించేటట్లుగా దానికి ప్రపోర్షనేట్గా నువ్వు మా రుణాలు కూడా క్షమించండి అని షరతుతో కూడిన ప్రార్థన అనమాట. అంటే పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే నీ వర్తమానంలో ఉన్న నీడ్ని చెప్పు, గతంలో నువ్వు చేసింది కూడా దేవునికి చెప్పు, ప్రభా ఇతరుల రుణాలు నేను క్షమించినట్టుగా నా రుణాలు కూడా నువ్వు క్షమించు. కాబట్టి దేవునికి మనం మన పాపాల విషయంలో రుణపడి ఉన్నాం, కాబట్టి మన పాపం గురించి ఫస్ట్ కన్ఫెస్ అవ్వాలి. 51వ కీర్తనలో కీర్తనకాడు అదే మాట్లాడుతుంటాడు, నా ప్రార్థన నీకు విరోధంగా నేను ప్రార్థన నేను పాపం చేశాను, నా పాపం నీకు విరోధమైంది. కాబట్టి పాపం అంటే ద సిన్ విచ్ ఈజ్ అగనెస్ట్ టు ద నేచర్ ఆఫ్ గాడ్ అంటాం. అంటే దేవుని స్వభావానికి, దేవుని గుణలక్షణాలకి ఏదైతే వ్యతిరేకమైన పని ఉందో ఆ వ్యతిరేకమైన దాన్నే మనం పాపంగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పాపాన్ని గురించి కన్ఫెస్ అవ్వాలి. ఇతరులు నీ ఎడల చేసిన తప్పిదాలు కానీ, ఇతరులు నీ ఎడల చేసిన పాపం కానీ వాళ్ళను నువ్వు క్షమించేటట్టుగా, అంటే నీకు క్షమా హృదయం ఉండాలి, వాళ్ళ రుణాలు నువ్వు క్షమించాలి. ఒక రాజు దగ్గర ఒక అతను కొంత తప్పు ఉన్నాడంట, ఎంతటికీ అప్పు తీర్చకపోతే రాజుగారు పిలిపించి అడిగితే నీ రాజుగారు తనను క్షమించాడంట, నీ అప్పు నేను క్షమించాలి, నువ్వు వెళ్ళు ఇంకా దాన్ని కట్టాల్సిన పని లేదు, జాగ్రత్తగా నీ భార్య పిల్లల్ని చూసుకో అని రాజుగారు తన అప్పులు క్షమించి తను వదిలేస్తాడు. అదేవిధంగా ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అతనికి కొంతమంది అప్పు ఉంటారు. అప్పు ఉన్నప్పుడు, అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం అనమాట, అప్పు ఉన్నప్పుడు అప్పులు ఇవ్వాల్సిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నువ్వు నా అప్పు కడతావా లేదంటే, అయ్యా కొన్ని రోజుల తర్వాత నేను తీరుస్తా, నన్ను కొంచెం రోజులు ఓర్చుకో, నేను నీకు ఖచ్చితంగా తీరుస్తానని వాళ్ళు బతుకులాడి చెప్తే ఈ వ్యక్తి వాళ్ళని క్షమించకుండా నువ్వు నాకు అప్పు ఇచ్చేదాకా నేను నిన్ను వదిలిపెట్టనని వాళ్ళకి కఠినమైన శిక్ష విధిస్తూ ఉంటాడు, బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అట్లా ఇద్దరు ముగ్గురు దగ్గర చేసిన తర్వాత ఈ విషయం రాజుగారికి తెలుస్తుంది. రాజుగారు మళ్ళీ ఆ వ్యక్తిని పిలిపించి, నేను నీ తప్పులు క్షమించాను కదా, నువ్వెందుకని ఇతరులు నీకు అప్పు ఉన్నదాన్ని నువ్వు క్షమించలేకపోయావు, నువ్వు నాకు ఎక్కువ ఇవ్వాలి, ఎక్కువ ఉన్నవే నేను నిన్ను క్షమించి వదిలేస్తే తక్కువ ఇవ్వాల్సిన వాళ్ళని నువ్వు ముక్కుపిండి వసూలు చేస్తావేంటి అని ఈ వ్యక్తిని కారాగారంలో వేసి కడపటి కాసు చెల్లించే వరకు అతన్ని అక్కడే పెట్టినట్టుగా మనం చూస్తాం. అంటే ఏమర్థమవుతుంది దీనిలో మనకి, నువ్వు ఇతరులు క్షమించినట్టుగానే దేవుడు నిన్ను క్షమిస్తాడు. కాబట్టి ఈ పాపం విషయంలో మనం కన్ఫెస్ అవ్వాలి, పశ్చాత్తాపడాలి, దేవుణ్ణి అడగాలి. ఇది భూతకాలానికి సంబంధించింది. 6వ మాట ప్రార్థన చేస్తూ ఉంటాడు, మమ్మ శోధనలోకి తేక, 13వ వచనం, దుష్టు నుండి మమ్మల్ని తప్పించండి, కింద పుట్నోట్లో కీడు నుండి మమ్మల్ని తప్పించండి అని మాట్లాడుతూ ఉంటారు. అంటే శోధనలో పడిన తర్వాత కాదు, శోధనలో పడకముందే, ప్రతిరోజు ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి, శోధనలో పడకముందే జాగ్రత్తగా ప్రభువుని మనం వేడుకోవాలి అని పరలోక ప్రార్థన మనకు సెలవిస్తూ ఉంది. నువ్వు శోధనలో పడకముందే దుష్టు నుంచి తప్పించమని తండ్రిని అడగాలి అని
ఈ వచనం మనకు సెలవిస్తా అంటే ఫ్యూచర్ అన్నమాట. ఒకటి, మనదిన ఆహారం నేడు మాకు దయచేయమనేది ప్రజెంట్ మాట్లాడుతూ ఉన్నాడు. రెండు, మా రుణస్తులు మేము క్షమించినట్టుగా మా రుణాలు క్షమించమని భూతకాలానికి సంబంధించి మాట్లాడుతున్నాడు. మూడు, మమ్ము శోధనలోకి తేక దుష్టి నుంచి తప్పించము భవిష్యత్తు గురించి కూడా మాట్లాడుతున్నాడు. అంటే నీ ప్రార్థనలో ఈ మూడు రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. వర్తమానానికి సంబంధించి రిఫ్లెక్ట్ అవుతుంది, భూతకాలానికి సంబంధించి రిఫ్లెక్ట్ అవుతుంది, భవిష్యత్ కాలానికి సంబంధించి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి భక్తి సింగ్ అనే భక్తుడు ఇలా సెలవిస్తాడు, నీవు సైకిల్ ఎక్కే ముందే ప్రార్థన చేసుకోవాలి, కానీ పడిపోయేటప్పుడు ప్రభు నన్ను కాపాడని ప్రార్థన చేసుకోకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు శోధనలో పడకముందే, టెంప్టేషన్లో పడకముందే ప్రేయర్ చేసుకోవాలి, కానీ పడిన తర్వాత ప్రభు నన్ను నువ్వు కాపాడని ప్రార్థన చేసుకోకూడదు. కాబట్టి ఈ పరలోక ప్రార్థనలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఐదేమో స్పిరిచువల్ విషయాలు ఉన్నాయి, ఒకటేమో భౌతిక అవసరతలు ఉంది. కాబట్టి ఇది ఒక మోడల్ ప్రార్థన. ఎక్కువ మన ప్రార్థనలో ఆత్మ విషయాల గురించి అడగాలి, తక్కువ భౌతిక అవసరతల గురించి అడగాలి. స్పిరిచువల్ థింగ్స్ మీద నీ ఫోకస్ ఉంటే వాటితో పాటు భౌతిక అవసరతలు కూడా దేవుడు తీరుస్తాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కడి నుంచైనా మనం మన భౌతిక అవసరతల ప్రాధాన్యత కంటే ఆత్మీయ ఎక్కర్లు ఎక్కువగా ఉన్నాయని మన ప్రార్థనలో పరలోక ప్రార్థన మోడల్గా పెట్టుకొని, అంటే దీన్నే మనం తిరిగి వల్లించమని మంత్రులాగా చెప్పించమని కాదు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఈ ఆర్డర్ ఉండాలి, తండ్రితో నువ్వు ప్రారంభించాలి, తండ్రికి ఘనత కలగాలని ఉండాలి, ఆయన రాజ్యం రావాలని ఉండాలి, ఆయన చిత్తం జరగాలని ఉండాలి, తర్వాత మా రుణాలు మేము క్షమించినట్టుగా మా రుణాలు క్షమించము, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, తర్వాత మమ్మల్ని శోధన నుంచి తేక దుష్టి నుంచి తప్పించమన్న దృక్పథంతో మన ప్రార్థన ఉండాలి. వేషధారులాగా ప్రార్థన చేయకూడదు, అనుజనులాగా విస్తరించి మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు పలకూడదు. మన ప్రార్థన వీలైనంత రహస్యంగా ఉండాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. దేవుడు తన మాటలు మన హృదయంలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకాల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మాకు సెలవిచ్చిన నీ మాటలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ప్రార్థన ఎలా మేము చేయాలో, నాయన ఎలా చేయకూడదో, వేషధారులాగా చేయకూడదని, అనుజనులాగా మేము విస్తరించి మాట్లాడకూడదని, వ్యర్థంగా మాట్లాడకూడదని, మా ప్రార్థన వీలైనంత రహస్యంగా ఉండాలని మీరు సెలవిచ్చారు. అదే రీతిగా మీరు ఒక మోడల్ ప్రేయర్ మాకు నేర్పించారు నాయన, పరలోక ప్రార్థన. అయ్యా, తండ్రితో మేము మాట్లాడుతున్నామని గుర్తుపెట్టుకొని నాయన, మరి ఎక్కువ ఆత్మీయ విషయాలు మేము అడగాలని పరలోక ప్రార్థనలో మేము చూసాం. 90% ప్రభా మా ప్రార్థనలో ఆత్మీయ విషయాల గురించి మేము అడగటానికి మీరు సహాయం చేయండి. భౌతిక వాటి మీద మేము తక్కువ దృష్టి నిలపడానికి మీరు సహాయం చేయండి. నాయన, ఏ మా అవసరతలు ఎప్పుడు ఉంటాయి, నీ రాజ్యం స్థాపించబడాలి, నీ చిత్తం జరగాలి, నాయన నీ నామం ఘనపరచబడాలి భూమి మీద అంతా అని అన్న దృక్పథంతో మేము ప్రార్థన చేయాలి. వర్తమానానికి సంబంధించి మా డైలీ లైఫ్ గురించి ఎమర్జెన్సీ నీడ్స్ని, కనీస అవసరతలు నాయన నీకు మేము ఎల్లప్పుడూ చెప్పుకునే వారంగా నీ మీద ఆధారపడాలని ప్రతిరోజు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమన్న పాయింట్లో మాకు అర్థమవుతూ ఉంది. నాయన, శోధనలోకి పడకముందు మేము ప్రార్థన చేసుకోవాలని, మా రుణాలు మేము క్షమించినట్టుగా ఇతరుల రుణాలు నువ్వు కూడా మా రుణాలు క్షమించమని నాయన ధైర్యంగా నిన్ను అడగటానికి, ఏ పాపం అయితే మాకు అడ్డుగా వస్తుందో నీకు మాకు నాయన దాన్ని మేము ఆ విషయంలో కన్ఫెస్ అయ్యి పశ్చాత్తాపడి ప్రభువా నాయన వీలైనంత ఆత్మీయంగా నీ కొరకు మేము మాకు అక్కర్ల గురించి ప్రార్థన చేయడానికి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.